ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాకరి మండలం జనగండ గ్రామంలో జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మండ్రూ సురేష్ ఆధ్వర్యంలో వాలంటీర్లు పవన్ కళ్యాణ్ దిశగుణం తగిన పెట్టి పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆరోపణలకు విరుద్ధంగా చిత్రపటానికి పాదాభిషేకం చేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఏలూరు వారాహి యాత్రలో ప్రభుత్వ తప్పులను ప్రజలకు వివరించడంతో దీర్ఘించుకోలేక అధికారులు వారి వారింటలతో పవన్ కళ్యాణ్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి విద్యే హరీష్ నాయకులు విసంపల్లి రాజా అహ్మద్ గొల్లముందల వెంకటేశ్వరరావు విసంపల్లి సుమన్ గుడిమల్ల వంశీ గద్దల గోపి కొండ్రు తరుణ్ మొండ్రో తేజ మేడ ప్రశాంత్ విజయ్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు మొండ్రు సురేష్, చాట్రాయ్ మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఏలూరు జిల్లా చాట్రాయ్ మండలం తనుపండ గ్రామంలో జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా ఇక్కడ రోడ్ల మీదకి వచ్చి జనసేన నినాదాలు ఇవ్వడానికి గల కారణం ఏలూరు సభలో పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలకి వాలంటీర్లందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ గారి దిష్టి బొమ్మలను దహనం చేస్తూ ఉన్నారు. ఈరోజు మీరు వాలంటీర్లు తప్పు చేయలేదా అని మేము అడుగుతున్నాం. తప్పు చేసిన వాలంటీర్ని పవన్ కళ్యాణ్ గారు నిలదీశారు, కానీ తప్పు చేయని వాలంటీర్ని ఎవరిని కూడా ఏ మాట కూడా అనలేదు. మేము దానికి సాక్ష్యాలతో సహా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇదిగోండి, ఒకసారి మీరు చూసినట్లయితే వాలంటీర్లు చేసినటువంటి అఘాయిత్యాలు, ఆడపిల్లలపై అఘాయిత్యాలు, వాలంటీర్లు చేసిన దొంగతనాలు ఇవన్నింటినీ కూడా మేము నోటి మాట ద్వారా కాకుండా ఈ యొక్క న్యూస్లో వచ్చినటువంటి వార్తలను మాత్రమే మేము చెప్తా ఉన్నాం. మాయ మాటలు చెప్పి ప్రజలను నమ్మించేటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం కాదు, జనసేన ప్రభుత్వం నీతికి నిజాయితీకి నిలువుకు నిదర్శనం అని మేము చెప్తా ఉన్నాం. వైఎస్ఆర్ సిపి లాగా మాయ మాటలతో ప్రజలను మభ్యపెట్టే పార్టీ జనసేన పార్టీ కాదని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అదేవిధంగా వాలంటీర్లందరినీ కూడా ఎవరిని కూడా ప్రతి ఒక్కరిని నేను చెప్పలేదు, కొంతమంది చేస్తున్నారని చెప్పారు. ఆ కొంతమందిలో వీళ్ళున్నారు, మాకు తెలిసి మేము రికవరీ చేయగలిగింది 58 ఉన్నారు, ఇక మాకు తెలియకుండా స్టేట్ వైడ్గా చాలా ఉన్నాయి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించే ప్రతి ఒక్క వీధి కుక్కకి చెప్తున్నాను. ఈ సందర్భంగా మీరు 2019లో మేనిఫెస్టోను ప్రకటించుకొని నవరత్నాలు అని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మీది, మరి 2024 ఎలక్షన్ అప్పుడు మీ మేనిఫెస్టోని చెప్పకుండా వ్యక్తిగత విమర్శలు. పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లిళ్ళు చేసుకున్నారని చెప్పి చెప్తున్నారు. మరి ఈరోజు మీరు చేసిన అభివృద్ధి ఏమీ కూడా లేదు. మీ నాయకులను చూసి మీ వాలంటీర్లు సిగ్గుపడాలి. మన రాష్ట్రానికి ఒక రాజధాని లేదు, ప్రత్యేక హోదా లేదు, జాబ్ క్యాలెండర్ లేదు. వీటన్నింటినీ చూసి మీరు సిగ్గుపడాలి. వీటన్నింటినీ చూసి మీ నాయకులను మీరు చెప్పుతో కొట్టాల్సినటువంటి అవకాశం ఎంతైనా ఉంది. ఈరోజు మేము చెప్తున్నది అబద్ధాలని ఎవరైనా నిరూపిస్తే జనసేన పార్టీ తరఫున ఈ సవాలు ఎవరైనా స్వీకరించవలసి ఉంటే సవాల్ స్వీకరించవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత విమర్శలు చేస్తే ఈసారి నుంచి ఊరికే సమస్య లేదు. అది ఎటువంటి వాడైనా, నాయకుడైనా, కార్యకర్త అయినా సరే రోడ్డు మీదకి లాక్కొచ్చి మరి తంతామని చెప్పేసి ఈరోజు ఈ సభాముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చనిపోయినటువంటి కౌలు రైతులకి 100,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఈరోజు మీ ప్రభుత్వంలో మీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మీ ముఖ్యమంత్రి కానీ ఎవరికి 1 రూపాయి వారి సొంత ఖర్చులతో ఇచ్చింది లేదు. ఈరోజు ఎవడైనా మీరు సొంత ఖర్చులతో ఎవరైనా ఇస్తే మీరు నిరూపించండి. పేర్ని నానిగారు 1 చెప్పులు కొనిచ్చి 200 రూపాయలు చెప్పులు కొనిచ్చి పేపర్ ఇచ్చుకున్నటువంటి వ్యక్తి పేర్ని నాని. అటువంటి పేర్ని నాని నువ్వు పవన్ కళ్యాణ్ గారిని పదే పదే విమర్శిస్తున్నావు, నువ్వు బందర్లో చెప్పు దెబ్బలు తింటావని చెప్పేసి సందర్భంగా చెప్పుకున్నావు. మరి ఇక చనుపండ్ల వాలంటీర్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు నిన్న పవన్ కళ్యాణ్ గారిని. మీకేం తెలుసు, మీకేం తెలుసు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతం? 2004లో పార్టీ పెట్టక ముందే ప్రజారాజ్య పార్టీ కంటే ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎన్నో దానాలు చేశారు, ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. మీ నాయకుడు కానీ, మీరు కానీ, మీ ఎమ్మెల్యేలు కానీ ఎవడైనా ఒక్క మంచి పని కానీ మీ సొంత డబ్బులతో చేసి ఉంటే ఈరోజు ఈ సభాముఖంగా నిరూపించవలసిందిగా అందరికీ కూడా సవాల్ విసురుతూ ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో గుప్తదానాలు చేశారు, చనిపోయిన కౌలు రైతులకు 100,000 రూపాయలు దానం చేస్తున్నారు. అందుకు గాను మేము ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయవలసిందిగా ఇక్కడ నిశ్చయించుకున్నాము. ఈ కార్యక్రమం తదనంతరం మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తామని
చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. జై జనసేన, జై జనసేన, జై జనసేన.